తిరుమల శ్రీవారిని సినీ నటుడు సాయి ధర్మ తేజ దర్శించుకున్నారు. ఉదయం విఐపి విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం ఇవ్వగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆయన ఆరోగ్యం బాగుండాలని స్వామివారిని కోరుకున్నట్లు సాయి ధర్మ తేజ చెప్పారు. అలాగే ఈ నెల 12న చిత్రలహరి సినిమా రిలీజ్ అవుతుందని చెప్పారు. ఖచ్చితంగా సినిమా అందరికీ నచ్చుతుందని తెలిపారు. ప్లస్ అలాగే కళ్యాణ్ గారు హెల్త్ కూడా అంత బాగాలేదు కాబట్టి శ్రీవారి దర్శనం చేసుకోవటం లేదండి. ఎందుకంటే కళ్యాణ్ గారు అటో కాలు ఇటో కాలు వేసుకొని సినిమాలోనా లేకపోతే పాలిటిక్స్ అని చెప్పి డిసైడ్ చేసుకోమన్నారు. సో మాకు అంత ఇది కూడా లేదు. పర్మిషన్ అండి అదేనండి, ఇండివిజువల్ చేయడానికి కూడా మాకు కళ్యాణ్ గారు పర్మిషన్ కావాలి. మేము ఆయన మాట దాటిని వెళ్ళాము. అది పొలిటికల్ లైఫ్ లోకి వచ్చిన తర్వాత అవన్నీ కామన్ అండి. మనం ఏమి కాదని మనం ఏమి వెళ్ళాం కదా. సో అది మనం చూసుకుని ముందుకు రావాల్సింది.